5.5 కోట్ల మంది తెలుగు ప్రజల ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అపఖ్యాతి పాలు చేసేందుకు కూల్చేందుకు దొంగలంతా కలిసి దొంగల ముఠాగా ఏర్పడ్డారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. జీ కొండూరు మండలంలోని చిన్ననందిగామ గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా ప్రసంగించారు. ఈ దొంగల ముఠాకి ప్రధాని మోదీ సూత్రధారైతే ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు పాత్రదారులని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వాలని, విభజన హామీలు అమలు చేయాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగినందుకే వందల మంది ఐటీ అధికారులతో కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తుందని, రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. కోడికత్తి నాటకమాడి రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు, తద్వారా రాష్ట్రపతి పాలన పెట్టేందుకే కుట్ర చేస్తున్నట్లు చెప్పారు. జగన్మోహన్ రెడ్డికి 14 మంది పోలీసులతో సెక్యూరిటీ ఇచ్చామని, 3000 కిలోమీటర్ల పాదయాత్రలో ఈగ వాలకుండా చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ రక్షణ పరిధిలోని ఎయిర్పోర్ట్లో జరిగిన సంఘటనను సాకుగా చూపి వైకాపా నాయకులు సానుభూతి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు ఆరోపించారు. కోడికత్తి లాంటి పిల్ల రాజకీయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చేత కావని, హత్య రాజకీయాలకు, ఫ్యాక్షన్ రాజకీయాలకు తెలుగుదేశం పార్టీ ఎంతో దూరమని తెలిపారు. సమస్యల్ని ఎదుర్కోవడం చంద్రబాబుకి కొత్త కాదని, 100,000 సమస్యలు వచ్చినా ఒకే ఒక్కడిగా ఢీకొంటారని చెప్పారు. చిన్న నందిగామలో బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేశామని, ఎస్సీ మత్స్యకారులకు 40 లక్షల రూపాయలతో బిల్డింగ్ నిర్మాణం చేశామని, 1 కోటి రూపాయలతో సీసీ రోడ్లు వేయిస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 22 కొత్త ఎత్తిపోతల పథకాలు చేపట్టి రైతులకు సాగునీటిని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. 3వ జోన్కి నాగార్జున సాగర్ నీళ్లు తెచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నట్లు, చివరి ప్రాంత భూములకు కూడా సాగునీరు ఇచ్చి తీరుతామని మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.